హాయ్ వీవర్స్ వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ ఛానల్ ఈరోజు వరి పంటను సాగు చేసే వ్యవసాయ రైతుల కోసం సమగ్ర పోషక యాజమాన్యం మరియు ఎరువులను వరి పంటలో ఏ విధంగా వాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పశువుల ఎరువు కాంపోస్టు కోల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకుంటూ ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు నత్రజని ఆదా చేయవచ్చును వరి పొలాల్లో నాటడానికి ముందు అపరాలు జీలుగా జనుము పిల్లి పిసర లాంటి పచ్చి పైలను పెంచి భూమిలో కలేదుండడం ద్వారా భూసారం పెరగడమే గాక సుమారుగా ఇరవై నుంచి ఇరవై శాతం నత్రజని ఆదా చేయవచ్చు సజీవ ఎరులైన నీలి ఆకుపచ్చనాచు అజోల్లా అజోస్ ఫైరిలం ఫాస్ఫో బ్యాక్టీరియా మొదలగు జీవన ఎరులను వాడి నత్రజని బాస్వారా మోతాదును పది నుంచి ఇరవై శాతం తగ్గించవచ్చు అజోలా గురించి తెలుసుకుందాం అజోల్లా వాడుట కొరకు వరి పొలం దమ్ములో ఎకరాకు యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరు నిలువగట్టి వంద నుంచి నూట యాభై కిలోల అజోలా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరగనిచ్చి నేలలో కలియున్నాలి ఇది ఎకరాకు మూడు టన్నుల పచ్చి రొట్ట మరియు పన్నెండు కిలోల నతజీని నేలకు అందిస్తుంది జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం అజోటోబ్యాక్టర్ వారుటకు ఎకరాకు సరిపడే విత్తనానికి రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాముల కల్చర్ను పట్టించాలి లేదా ఎకరాకు ఒక కిలో కల్చర్ను ఇరవై కిలోల పశువుల ఎరువులతో కలిపి చల్లాలి వలన ఎకరాకు ఎనిమిది నుంచి పదహారు కిలోల నత్రజీని పైరుకందుతుంది ఎరోబిక్ వరిలో మాత్రమే ఇది అవసరం ఫాస్ఫో బ్యాక్టీరియా బాస్వారపు జీవన ఎరులలో ముఖ్యమైనది భూమిలో లభ్యం కాని స్థితిలో బాస్వరాని లభ్యమయ్యేలా చేస్తుంది ఫాస్ఫో బ్యాక్టీరియా లేదా అజోస్ పైరిలంను అజోటో బ్యాక్టర్ లాగానే వినియోగించుకోవాలి స్వల్పకాలిక రకాలకు నత్రజనిని మూడు దఫాలుగా సమభాగాలుగా చేసి నాటులకు ముందు దమ్ములోనూ బాగా దుబ్బ చేసే దశలోనూ అంకురం తొడిగే దశలోను బురద పదుల్లో మాత్రమే సమాన పాలల్లో వెదజల్లి ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత పల్చగా నీరు పెట్టాలి మధ్య దీర్ఘకాలిక రకాలకు నాలుగు దఫాలుగా పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులకు ఒకేసారి నత్రజనిని వేయాలి నత్రజని చివరి అంకురం దశలో వేయాలి ఆ తర్వాత వేయకూడదు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వేపతో పుయ్యబడిన యూరియాని వాడాలి వేప పూత కలిగిన యూరియా మొక్కలకు నెమ్మదిగా అంది పది నుంచి పదిహేను శాతం వినియోగ సామర్థ్యం ఎక్కువ అవుతుంది కాబట్టి రైతాంగం అనవసరంగా యూరియాను ఎక్కువగా పెంచకూడదు వేపతో పూయబడిన యూరియా ఎక్కువగా వాడడం వలన వరి పంటలో రోగాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఎక్కువ మొత్తం బాస్వారం ఎరువును దమ్ములోనే వేయాలి ఆ తర్వాత కాంప్లెక్స్ రూపంలో వేయకూడదు పొటాష్ ఎరువును రేగడి నేలలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి చలక లేదా తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి జింకుదాతం లోపం వలన పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈయన పాలిపోతుంది ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివరలో మధ్య ఈయనకు ఇరుప్రక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనబడతాయి అసలు చిన్నవిగా పేలనుగా మారుతాయి మొక్కలు గిడసవారి దుబ్బ కూడా చేయవు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు దీని నివారణకు దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబ్బీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు ఇరవై కిలోల జింకు సల్ఫేట్ను వేయాలి ప్రత్యామ్నాయంగా పది కిలోల జింకు సల్ఫేట్ను రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల మాగిన పశువుల పేడ లేదా వర్మి తో కలిపి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మాగనిచ్చి ఆ తర్వాత చివరి దుక్కిలో వేయాలి పైరుపై జింకు లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి జింకు సల్ఫేట్ ద్రావణంలో పురుగు లేదా తెగుల మందును కలపరాదు చౌడు నేలలో పిచికారీ తప్పనిసరి లోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు అవుతాయి పిలకలు తగ్గి ఎత్తు పెరగదు వర్షాధార నారుమలలో మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది నీరు నిల్వ ఉండే తడి నారుమల్లు పోస్తే ఈ సమస్య రాదు దీని నివారణకు లీటర్ నీటికి రెండు నుండి ఐదు గ్రాముల అన్నబేది జీరో పాయింట్ ఐదు నుండి ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి అయితే వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారసు చేసిన పోషకాల మోతాదు కిలోల వారీగా మండలాల వారీగా తెలుసుకుందాం ఉత్తర తెలంగాణ రైతులు వానాకాలంలో నత్రజనిని నలభై నుంచి నలభై ఎనిమిది కేజీలు భాస్వరం ఇరవై కేజీలు పొటాష్ పదహారు కేజీలు వేసుకోవాలి మధ్య తెలంగాణ రైతులు వానాకాలంలో నలభై నుంచి నలభై ఎనిమిది కేజీలు భాస్వరం ఇరవై కేజీలు పొటాష్ పదహారు కేజీలు వేసుకోవాలి దక్షిణ తెలంగాణ రైతులు వానాకాలంలో నత్రజనిని నలభై నుంచి నలభై ఎనిమిది కేజీలు భాస్వరం ఇరవై నాలుగు కేజీలు పొటాష్ను పదహారు కేజీలు వేసుకోవాలి అదే యాసంగికి అయితే ఉత్తర తెలంగాణ రైతులు నత్రజనిని నలభై ఎనిమిది నుంచి అరవై కేజీలు భాస్వరం ఇరవై నాలుగు కేజీలు పొటాష్ పదహారు కేజీలు వేసుకోవాలి మధ్య తెలంగాణ రైతులు యాసంగిలో నత్రజనిని నలభై ఎనిమిది నుంచి అరవై కేజీలు భాస్వరం ఇరవై నాలుగు కేజీలు పొటాష్ పదహారు కేజీలు వేసుకోవాలి దక్షిణ తెలంగాణ రైతులు యాసంగిలో నత్రజనిని నలభై నుంచి అరవై కేజీలు భాస్వరం ఇరవై నాలుగు కేజీలు పొటాష్ పదహారు కేజీలు వేసుకోవాలి ఇలా నేను తెలుపబోయిన వారిగా ఎరువులను వేసుకున్నట్టయితే ఖచ్చితంగా వరి పంటకు సమపాలనలో ఎరువులు అంది పంట రక్షణలో ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసినటువంటి రైతులు ప్రతి ఒక్కరూ సమాచారాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని పాటించి వరి పంటను ఎరువుల ద్వారా మంచిగా అందించి పంటను కాపాడుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి